shut up. ప్రైస్ టీవీ ఛానల్ తరపు నుంచి మరి ప్రైస్ టీవీ ఛానల్ ద్వారా మీ గృహములతో మీతో కలిసి ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరు కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాము. మా ప్రభువ పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేనటువంటి మా ప్రభువ శాశ్వతుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యము నాయన, కోటాను కోట్ల దూతల చేతను, సిరాపులు కెరోబుల చేతను ప్రభువ, అదే రీతికి భూమి మీద ఉన్న నీ భక్తుల చేత ప్రభువ స్తుతింపబడుచున్నటువంటి మా దేవ, ఇదిగోనైనా ఈ ఆరాధనపై ప్రభువ పునరుత్థాన దిన ఆరాధన మేము ప్రారంభించుండగా నాయన మమ్మల్ని మేము మీకు సమర్పించుకొనిచ్చిన వాతావరణాన్ని, కరెంటుని ప్రభు, ఇన్స్ట్రుమెంట్స్ని, టెక్నికల్గా ప్రభు ప్రతి ఆస్పెక్ట్స్ని ప్రభు మీ పాదాల యొక్క పెడుతున్నాము. దర్శించండి ఎటువంటి చీకటి అంధకార శక్తులు ప్రభు, మరి నేను ఆటంకం కలగచేయకుండా ప్రభు మీ కాపుదలు ఉంచమని నడిపించమని మీ దాసుని ద్వారా ప్రభు మీరు ఏదైతే మాట్లాడబోతున్నారో ఆ వాక్ చేత మమ్మల్ని అందరినీ బలపరచమని, స్థిరపరచమని, సంతృప్తిపరచమని, నీ ఆలయం యొక్క సమృద్ధిలో ప్రభు మేము సమృద్ధి కలవారమై ఉండడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు కలిసి అందరికి వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదాం. పాట పాడుతూ దేవుని స్తుతిస్తాము. Thank you.
స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి క్షణము ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 470వ కీర్తన. చట్టించుడి మనుష్య జాతికి ఏసునాము, కన్నీళ్లతో విత్తేడు వారల ఆనందముతో పంట కోయుదురు. కాబట్టి ఈ కష్టకాలంలో కూడా మనము కన్నీళ్లతో బాధల్లో ఆయన సన్నిధిలో మనము ఆయన సువార్త విత్తనాన్ని మన హృదయాల్లోను, మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల హృదయాల్లోను, ఇతరుల హృదయాల్లోను ఉంచినట్లయితే, విత్తినట్లయితే తగిన ఫలములో తగిన సమయమున ఫలాన్ని మనము కోస్తాము. Yeah.
దావీదు మహారాజు అంటున్నాడు, నేను యెహోవాను నిత్యము స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనున్నది. నిత్యము అనే మాట కేవలము సంతోషంతోనో, మనము ప్రార్థించినది దొరికినప్పుడు మనకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడే కాదు, ఆయన సైలెన్స్ లో, ఆయన నిశ్శబ్దములో, ఆయన సన్నిధిలో మనము ఎదురు చూస్తున్న సమయంలో కూడా ఆయనను స్తుతించడం, నిత్యము ఆయన కీర్తి మన నోట ఉన్నది అని మనం ఆయనకు డిక్లేర్ చేసినప్పుడు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన మనం నడుచుకున్నప్పుడు, ఏ మేలును ఆయన మనకు కొదవ చేయనటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లచ్చింపకపోయెను. దీనుడముగా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన మొర విని, దావీదు మొర విని ఆయనను సింహపు నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి, గొల్యాతు చేతి నుంచి,
సౌలు చేతి నుంచి తన శత్రువులందరి చేతుల నుంచి ఆయనను విడిపించినటువంటి దేవుడు ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి ఎదుర్కొనే తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి నడిపిస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆయనను స్తుతిస్తాము. దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, నీతిగాను పరిశుద్ధముగాను. చదవబడిన కీర్తన ప్రకారంగా, అయ్యా నా ఆపద్దినాలలో నా కష్ట సమయాలలో నేను నీకు మొర పెడుతున్నాను, నా మొర విని దావీదు మొరగా ఆలకించి ఆయన భయములన్నింటినీ తప్పించిన దేవా, నా భయాలలో నా ఇన్సెక్యూరిటీస్లో అన్నిట్లో నుంచి నన్ను తప్పించండి ప్రభువా అని చెప్తూ ప్రార్థన పూర్వకంగా ఆయనను స్తుతిస్తాము, ఆయనను ఆరాధిస్తాము. అవునయ్యా, బలహీనులము నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవయ్యా. మా ఆత్మ లోతుల్లో ఎక్కడైతే ప్రభు బలహీనులంగా ఉన్నామో, ఏ ఇబ్బందిలో ఏ ఇరుకులో బలహీనంగా ఉండి వెనకబడిపోతున్నామో, మమ్మల్ని బలపరచడానికి మాకు నాయన సంచక్రవుగా ఈ లోకంలోకి పంపబడిన పరిశుద్ధ ఆత్మదేవ మా సహాయకుడ, మిమ్మల్ని మా లోపలికి నమ్మని ఆహ్వానిస్తున్నాము నాయన. దిగిరండి, పరిశుద్ధాత్ముడా ఆత్మలోతుల్లోకి దిగిరమ్మయ్యా. ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా ఆత్మలోతుల్లోకి దిగిరమ్మయ్యా. నీ దాసులను ఆలకించుచున్నాము, నీ సన్నిధిని సాగిలపడుతూ. నీ దాసులను ఆలకించుచున్నాము, నీ సన్నిధిని సాగిలపడుతూ. ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా ఆత్మలోతుల్లోకి దిగిరమ్మయ్యా. ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా ఆత్మలోతుల్లోకి దిగిరమ్మయ్యా. అలా నాడు పెంతకొస్తు దినాన ఆకాశంలో నీకు దిగి వచ్చిన దేవా, మా మధ్య నిత్యము ఉండడానికి వాగ్దానముగా దిగి వచ్చిన మా ప్రభువ, మా మైతికి రండి నాయన, మమ్మల్ని బలపరచండి ప్రభువ. ఆకాశ మేఘములో నుండి శక్తితో మాపై దిగిరమ్మయ్యా. ఆకాశ మేఘములో నుండి శక్తి కొరకు ఇతరులకు నాయన మాలో ఆత్మ ఫలములను ప్రభువా ఫలిపించు చేయండి ప్రభువా. శక్తితో దృఢపరచి నీ దయను మమ్ములను అనుగ్రహించు. నీ చేతి శక్తితో దృఢపరచి నీ దయను మమ్ములను అనుగ్రహించు. ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా ఆత్మలోకి దిగిరమ్మయ్యా. ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా
పరిశుద్ధమైనటువంటి నీ శరీరము సంగమనే శరీరంలో ప్రభువా పరిపూర్ణతను ఉండడానికి శక్తి పొందుకోవడానికి ఇదిగో నాయన నీ శరీర రక్తంలో పాలు పొందడానికి మాకు సహాయం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ప్రభువా ఇదిగో నాయన ఈ ఇబ్బంది కరములో ప్రభువా మేము నాయన నీ శక్తిని సంగముగా ఆత్మ సంగముగా ప్రభువా మేము కొడుకుని స్తుతించడానికి సహాయం దయచేయండి మమ్మల్ని పంపించండి నీ సన్నిధిన ప్రభువా ఆత్మస్వరూపమైనటువంటి మా దేవా మా ఆత్మలను హృదయాలను అందులో ఉన్న వాటన్నిటిని ఆయన హృదయాంతరంద్రియములను పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నటువంటి దేవుడవు ప్రభువా మేము ఎటువంటి పరిస్థితుల్లో నీ సన్నిధిని ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు నాయన మాకు కావలసిన స్తుతి ఆరాధన సమర్పించుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఫైతోం సంఘస్థులారా మరియు క్రైస్తవి శ్రోతులారా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా యొక్క శుభములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన మహా అవకాశం బట్టి, దేవుడు చేసినటువంటి మేళ్ళ బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు మేము చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానించగమునుపు మరి ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తుతులు స్తోత్ర అనుభూతుడైన మా దేవ యహోవా నీ స్తోత్రమైన యహోవ యల్షదాయ్ యహోవ సిద్దికి యహోవ షాలేం రాజా నీ స్తోత్రం యహోవ రఫ యహోవ రోయి యహోవ శమ అయినటువంటి దేవ నీకు స్తుతులు స్తోత్రం మేము చేస్తున్నాం. యహోవ యల్రోయి యహోవ ఈరైనటువంటి దేవ నీకు స్తోత్రములు. మా సమస్తమును చూస్తూ సమకూర్చి మమ్మల్ని బలపరిచినటువంటి దేవాన్ని స్తోత్రం. ఇమ్మానేలుగా మీరు మమ్మల్ని నడిపించండి నాయన. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రానటువంటి యేసు క్రీస్తు ప్రభువా మీ పాదములకు మేము కోటానుకోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు మయములు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రము. మహోన్నతుడును మా గణుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైనటువంటి దేవుడిని నిన్నను వినయము దీన మనసు గల హృదయాల్లో వసిస్తూ వారి హృదయాల్లో ఉజ్జీవమును వారి ప్రాణంలో ఉజ్జీవమును వారి యొక్క తాను పుట్టిస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవ నీకే స్థుతులు స్తోత్రం మేము చెల్లిస్తున్నాను. బలహీన ఆయన నన్ను బలపరిచి నిలబెట్టినానికి నీ స్తోత్రం మేము చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని నన్ను బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి
ఆమేన్. దేవుని యొక్క వాక్యము ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అబక్కు రాసిన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రభువుకు అబక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొను. దేవుడు తేమోనులోండి బయలుదేరుచున్నాడు. మన యొక్క సంవత్సరములు జరుగుచుండగా దేవుడు మన కార్యములు నూతనపరుస్తుంటాడు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయండి. కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకుని నిజంగా దేవుడు ఎటువంటి దేవుడైనాడు అనేటువంటి ఈ విషయంలో మనం చూస్తున్నాం. ఆయన సంవత్సరం కూడా మన కార్యములను నూతనపరుస్తున్నాడు. బలహీనతలో బలపరుస్తున్నాడు. కన్నీటిని తుడిచి ఆనంద బాష్పములుగా చేస్తున్నాడు. వ్యాధిలో రోగములో ముట్టి స్వస్థపరుస్తున్నాడు. మనమెప్పుడు బలహీనలమో అప్పుడే నా కృప నీకు చాలును అని సెలవుడిచ్చినగా ఆయన కృపలో మేము బలవంతులముగా వచ్చున్నాం. మరి ముఖ్యమైనటువంటి సమయంలో పోయిన నెల కోవిడ్-19లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చి దేవుని యొక్క భయంకరమైన స్థితిలో ఉండినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగించాడు. మరి ఆ రోజు పాజిటివ్ వచ్చినప్పుడు నేను ఇంటిలో ఉన్నాను. రిపోర్ట్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాను. నా కోడలు సౌజన్య ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది. నేను కూడా తీర్మానం చేసుకున్నాను, నా పిల్లల కొరకు నేను ఇంటిలో ఉండేది మంచిది కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ సమయంలో డాక్టర్ దీప్తి గారు, ఉల్లిందుకొండ మెడికల్ ఆఫీసర్, వారి బంధువు హాస్పిటల్లో కోవిడ్ వార్డులో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి ఫోన్ చేసి అంకుల్కి ఒక మంచి సీట్ ఏర్పాటు చేయండి, బెడ్ అని చెప్పారు. అదే సమయంలోనే మరి దైవ సేవకులు కోయంబత్తూర్ నుంచి ఫోన్ చేశారు. అదే నిమిషమే ఫోన్ చేసి ప్రార్థన చేశారు, హాస్పిటల్కి పంపించేద్దమ్మా, ధైర్యంగా ఉండు, దేవుడు స్వస్థపరుస్తాడని. కాబట్టి కన్నీటి ప్రార్థన చేస్తాం. నేను దైవ సేవకుడు కూడాను కాబట్టి నెక్స్ట్ తీర్మానం తీసుకున్నాం, ఇంటిలో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దేవుని మహాకృప కనికరం బట్టి దేవుని యొక్క బలమైన అస్తము నా మీదకు వచ్చింది, ముట్టింది. దైవజనుడు హరిగుంస్ గారు చేసిన శక్తివంతమైన ప్రార్థన ప్రతి ఒక్క కోవిడ్ యొక్క వైరస్ను నా శరీరం నుంచి బయటకు పంపేసింది. దేవునికి స్తోత్రం. అంత మట్టుకే కాదు, నాకు ఈ సమయంలో పరిచర్య చేసినటువంటి ఒక సహోదరి, ఆ సహోదరుని గురించి కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆమెను, ప్రత్యేకంగా ఆమె భర్తను, పిల్లలను దీవించి ఆస్వాదించి కుటుంబ జీవితము ఆస్వాదించబడనుగాక. ఆ రీతిగానే మరి ప్రత్యేకంగా నా కోడలు సౌజన్యాన్ని బట్టి కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను. దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ధైర్యమును బట్టి ఇంటిలోనే నాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగింది. పగలనక రయ్యనక ప్రతి ఒక్క సమయంలోనూ కోవిడ్ ట్రీట్మెంట్ ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా నాకు క్రమంగా ఇచ్చింది. ఒక కోడలుగా కాక ఒక కూతురుగా, ఒక తల్లిగా నన్ను కాచి కాపాడి ఈరోజు మీ ముందు ఈ రీతిగా వాక్యం చెప్పేదానికి బలపరిచింది. వారి అందరి ప్రార్థన, వారి అందరి ప్రేమ, నా ఇంటిలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క ప్రేమ ప్రార్థన నన్ను బలపరిచింది. ప్రత్యేకంగా నా మానవులు జూదా,
జోసఫ్ చిన్న బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించారు తాతను స్వస్థపరచమని. నా భార్య తబిత ప్రార్థించారు, సౌజన్య ప్రార్థించింది, కాంతిరాజ్ ప్రార్థించారు, అనేక మంది దైవ సేవకులు ప్రార్థించారు. మరి నేను స్వస్థత పొందిన తర్వాత అనేక మంది దైవ సేవకులు అందరూ యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి చేత స్వస్థత పొందాలని, దేవుని యొక్క శక్తి విడుదల కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో. మరి రెండోసారి 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మరి COVID-19 నెగటివ్గా దేవుడు నాకు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈ నెలలోనే నాకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దేవుని నామకు మహిమ ఘనత చెల్లెనుగాక, ఆమేన్. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకుండగా మనకు భయం అనేది ఉండకూడదు. అందుకని ఇక్కడ రాబింది, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుకుని నీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోను. మానవులమైన మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినాము. ఆయన అద్వితీయ కుమారునిటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ కృప వల్లనే, ఉచితమైన కృప వల్లనే మనం రక్షింపబడుతున్నాం. కాబట్టి మనం మట్టివారమని పాపులమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఆయన కోపించుచునే మన పాపములను బట్టి, మనకు అపరాధములు బట్టి, ఆయన మనల్ని చేసిన మేలు బట్టి మనము అవిధేయులుగా తిరిగినప్పుడు, ఇష్టం వచ్చిన తిరిగినప్పుడు ఆయన కోపడుతూనే ఆయన కృపను వాత్సల్యతను ప్రేమను కనపరుస్తూ మనల్ని ముట్టి స్వస్థపరిచినటువంటి యేసు గాయములో స్వస్థత కలిగింది. యేసు యొక్క రక్తములో జీవముంది. ఆ జీవము ఈరోజు మమ్మల్ని స్వస్థపరిచింది, బలపరిచింది అనేది మీ అందరి ఎదుట నేను సాక్ష్యం చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఎటువంటి వాడైనది మనం చూస్తున్నాం. ఇదే వాక్యము మళ్ళీ ఒకసారి చదువుకుందాం, 3:17-16 ఏంటి చదువుతారు. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయిండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్. నా రక్షణకర్త అయిన నా దేవునియందు నేను సంతోషించెదను. హల్లెలూయా. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. కాబట్టి ఇటువంటి సమయంలో నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నతమైన స్థలమీద ఆయన నన్ను మరలా నడిపించను. కాబట్టి రాబోయే దినముల్లో మరి దేవుని యొక్క కడవర దినాల్లో, అంత్య దినాల్లో, ఆ ప్రవచనాల నెరవేర్పుల దినంలో మనం జీవిస్తున్నాం. యెరూషలేమునకు క్షేమం కొరకు మీరు ప్రార్థించుడు అని చెప్పబడింది. కాబట్టి జరుగుతున్న సమయంలో మనం యెరూషలేమును గురించి
ఆయన నివాస స్థలం గురించి ఆయన కోరుకునేటువంటి ప్రజల గురించి ఆయన కోరుకునేటువంటి స్థలం గురించి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి దేవుడు యెరూషలేము గురించి ప్రార్థన చేసుకొని ఆశ్రయించేటువంటి దేవుడు అన్నాడు ఆయన రాకడ సమయములో మనం ఉన్నాం కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాం మన కుటుంబాలను ముఖ్యంగా సిద్ధపరచు నీవు రక్షించబడితే నీ కుటుంబం రక్షింపబడును సెలవిచ్చిన రీతిగా మన కుటుంబాలు మన భార్య మన పిల్లల పిల్లలు రక్షింపబడాలి అప్పుడే దేవుడు ఇచ్చినటువంటి సంఘాని ఒక సంఘ కాపరిగా మనం కాపాడగలం చక్కనైనటువంటి మార్గంలో నడిపించగలం ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచగలం విలాప వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం ఈ విలాప వాక్యములు ఏ రీతిగా ఉన్నాయో చదువుకుందాం విలాప వాక్యములు 3:23-22 నేను చదువుతాను యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగ నిలుచున్నది ఆమేన్ కాబట్టి దేవుడు కృపగలవాడు ఆయన కృప యుగ యుగాలుగా మన మీద మన పిల్లల పిల్లల మీద ఉంటుందని ద్వితీయ ఉపదేశకాండంలో చెప్పబడింది కాబట్టి యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుని గనుక మనము నిర్మూలము కాకున్న వారమై ఉన్నాము ఆమేన్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము ఎటువంటి తెగుళ్ళలోనైనా ఎటువంటి రోగములోనైనా మనము నిర్మూలము కాక ఈరోజు జీవిస్తున్నాం జీవాధిపతి అయిన దేవుడు జీవము గల దేవుడు జీవింపచేసే దేవుడు మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభు ఆయనను మనం జీవము గల వారంగా ఉన్నాము దేవునికి స్తోత్రం మహిమ కలుగునగాక అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడైనాడు ఆయన సజీవుడైనటువంటి దేవుడైనాడు ఆయన మనకు చాలినంత దేవుడైనాడు విశ్వాసముతో కన్నీటితో ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడైనాడు అందుకనే కీర్తన 118లో లేవాచనం చెప్పబడింది నీతిమంతుల గుమ్మములో రక్షణ సునాదము వినపడును యెహోవా యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును ఆమేన్ హల్లెలూయా కాబట్టి ఆ ఇంటిలో దేవుని యొక్క దక్షిణ హస్తము బలమైన హస్తము సాహస కార్యములు చేస్తాను కాబట్టి నీవు కఠినముగా శిక్షించావు కానీ నాకు మరణానికి అప్పగించలేదు నీ యొక్క పరిశుద్ధాత్మను నన్ను దూరము చేయకము నీ రక్షణానందు నాకు మరలా పుట్టించము నేను నీ సువార్తను ప్రకటించుతాను బలముగా అని దేవుడు బలపరిచేటువంటి దేవుడిని ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎన్నడే కానీ విడబాయుడు విడిచిపెట్టడు నిత్యము మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు అన్నాడు నీవెంతైనా నమ్మదగిన వాడవు యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను దేవుని స్తోత్రం హల్లెలూయా యెహోవా నీవే నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను ఏ లోకము గుర్రములు ఆస్తులు బిల్డింగులు వీటి ఎందు కాకున్నట్లు నేను యెహోవా నా భాగమని ఆయన ఎందే నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను ఇప్పుడే గాను చివరి క్షణం వరకు ఆయన ఎందే నమ్మి నమ్మకం ఎంచుకొనుచుంటాను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచనుగాక తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే ఆ సన్నిధి కోరుకుంటారో కష్టంలో శ్రమలో బాధలో దుఃఖంలో వ్యాధిలో నిరాశలో నిస్పృహలో మరణ ఛాయల్లో ఉండినా కూడా పర్వాలేదు తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు కృపగల దేవుడు నిన్ను పైకి లేపే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను కాచి కాపాడి తిరిగి నిలబెట్టే దేవుడు ఆయనే నజరైన యేసుక్రీస్తు ఆమేన్ హల్లెలూయా తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు కాబట్టి ఆయన ఎందరైతే ఎదుకుతున్నారో వారందరిలా
ఆయన దయ చూపించే దేవుడు అన్నాడు. అటు అడుగుడు మీకు ఇవ్వబడను, తట్టుడు మీకు తెరవబడను, వేదుకుడు మీకు దొరుకును అని సెలవిచ్చిన రీతిగా ఆయన మాకు బహు సమీపంగా ఉండగానే ఆయన వెతుకి తెలుసుకుందాం ఆయన ఎటువంటి దయా కృప గల దేవుడై ఉన్నాడు. తన వెతుకు వారియలా ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియమైనటువంటి వారులారా, సంఘస్థులారా, క్రైస్తవ శ్రోతులారా, నరులందరూ ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అటు ప్రజలందరూ ఈ సమయంలో భయంకరమైనటువంటి ఈ సమయంలో ఒక పక్క కరోనా, ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలందరూ నరులందరూ లోబడాలి, వారి మాటకు లోబడాలి. మనము మన కుటుంబాలు దేవుని సందులో బలపడుతూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచునుగాక ప్రార్థన చేసుకుందాం. స్తుతులు స్తోత్ర కానుభూతుడైన మా దేవ, నీవు చేసిన మేలుకు మేము ఏమి చెల్లించగలము నాయన? నీ రక్షణ పాత్రను పట్టుకొని నాయన నీ రక్షణ మేము ప్రకటించగలము నాయన. సువార్త ప్రకటించుట నా మీద మోపబడినది. నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను ప్రకటిస్తే నా అధికారమును పూర్తిగా ఉపయోగించినట్టు ప్రకటిస్తే అది నాకు జీతము అని చెప్పబడింది నాయన. నీ పరిశుద్ధాత్మ ఫలముల చేతను వరముల చేతను అభిషేకించి నాకించినటువంటి ఈ యొక్క అధికారం నాయన సంపూర్తిగా ఉచితముగా ప్రకటించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తి చేతను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేతను అభిషేకించమని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా ఫైతోం సంఘాలు నాయన, ఒల్లిందకొండ, కర్నూలు ఆ ప్రదేశంలో ఉన్న సంఘాల మీరు దర్శించండి నాయన. నీ పరిశుద్ధాత్మగ్నిని కుమ్మరించండి నాయన. నీ రక్షణ సువార్త యొక్క సునాదము ప్రతి ఒక్క కుటుంబంలోనూ వినపడాలి నాయన. ఆ రీతిగా మీ గొప్ప కార్యాలు జరిగించండి. కరోనా చేతనైనా నీ సన్నిధిలో చేరినటువంటి దైవ సేవకులు వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ అనిపించండి. సహాయం చేయండి, బలపరచండి, విశ్వాసం అందు స్థిరపరచండి. మా కర్నూలు పట్టణంలో కూడా ప్రత్యేకంగా సీసీ చర్చిలో ఆయా ప్రదేశంలో అనేక మంది నాయన నీ సన్నిధిలోకి వచ్చి నన్ను నిలుపుకొని విడిచిపోయిన కుటుంబాలకు పరిశుద్ధాత్మదేవ కావలసిన ఆదరణ, కావలసిన ప్రేమ, కావలసిన ధైర్యం అనిపించండి. నీవు సెలవిచ్చిన రీతిగా కడపూరం ఊరగానే నేను మృతులు పునరుత్థానాలు అవుతారు. మరి ఆర్భాటంతో నీవు వచ్చినప్పుడు నేను సజీవులైనటువంటి మేము కనురెప్పపాటలో మార్పు చెంది మధ్యాకాశంలో మీతో ఉంటామని గొప్ప నిరీక్ష నేను ఆ కుటుంబాలకు, నా కుటుంబాలకు, సంఘం ఉండే ప్రతి ఒక్కరికి, నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను వేడుకొంచున్నాం మా తండ్రి. మరొకసారి నీవు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి నీకు స్థుతులు స్తోత్రం మేము చెల్లిస్తున్నాను. నాకు ఈ స్వస్థతలో నన్ను బలపరచబడినటువంటి దైవ సేవకులు సహోదరుడు బ్రదర్ హరి గుంసయ్య గారిని బట్టి నీకు స్థుతులు స్తోత్రం మేము చేస్తున్నాం. వారి శక్తివంతమైన ప్రార్థన ఆయా కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లోనే నాయన సమయాన్ని సందర్భాన్ని సమస్తమును మార్చివేయగలిగింది నాయన. ప్రార్థన సమస్తమును మార్చివేయగలదు, ఆ రీతిగానైనా మార్చివేసింది. మరి ప్రత్యేకంగా డాక్టర్ దీప్తి గారిని, వారి భర్తను, వారి పిల్లలను కూడా దీవించి ఆస్వాదించండి నాయన. మరొక్కసారి నాయన నా కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నీతిరాజు రోజుమరి మిలోడిని నీ దాసుడు చేయు, పరిచయను వారి సంఘాలను, వారి భార్యను, వారి కుమార్తెను దీవించి ఆస్వాదించమని నీ రాకడకు సిద్ధపరచమని వేడుకొంచున్నాం. ఆ రీతిగానైనా కాంతిరాజు, సౌజన్య, జూదా, జోసఫ్ను బట్టి నీకు స్తోత్రం నాయన. సౌజన్యాన్ని బట్టి నాయన మరొక్కసారి నీ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాయన. ఆమె చేసినటువంటి పరిచర్య, ఆమెకి ఇచ్చినటువంటి జ్ఞానము,
आम की धैर्य बड़ी स्तोत्र कोमारते तल्ली नदरी निबेटिंदे अदी आम या प्रेम नीय कृप दयगल आस्तम मैं प्रत्येक नाइना ना मनोड़ जूदा बटी जोसफ ने बटी नी स्थित स्तोत्र चिंलना नाइना मोकाल मीद नि तात स्वस्थपरचया येसय्या अने प्रार्थिंचिन चिन्न बिड्डल प्रार्थन विनी नायना स्वस्थपरचिन दानिकै नीकु स्तुतुलु स्तोत्रं महिमलु चेलिस्तुन्नाम नानु उदयमुन लेस्तुन्नट्ले दूरं निंचिन वच्चिन आयन विश चेस्तारु प्रैज लार्ड चेप्तारु देवुनिकि स्तोत्रं महिमलु चेलिस्तुन्नाम अटुवंटि नीक प्रेम नायना नी परिशुद्धात्म द्वारा మా హృదయాల అధికముగా కుమ్మరించండి నాయన అధికముగా కుమ్మరించండి నాయన ప్రేమ లేనటువంటి కుటుంబాల ప్రేమను కుమ్మరించండి నాయన అభిషేకించండి నాయన మరి ప్రత్యేకంగా నేను ఇంకొక సహోదరి హాస్పిటల్లో పని చేశాను ఆమె కూడా వచ్చిన నాయన మాకు సహకరించింది ఆ సహోదరిని ఆ కుటుంబాన్ని వారి భర్తను పిల్లలను కూడా దర్శించమని దక్షిణాస్తం చాపి గొప్ప కార్యాలు జరిగించాను నేను మరొకసారి నాయన సౌజన్యను వారి భర్తను వారికి ఇచ్చినటి కుమారులు జూదా జోసఫ్ను సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి నాయన సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి చివరి వరకు ఉండేటువంటి ఆశీర్వాదం నీ యొక్క సన్నిధి కాంతి వారి మీద ప్రకాశించండి నీ యొక్క సమాధానము నీ యొక్క ఆశీర్వాదం నిత్యము వారి మీదను వారి పిల్లల పిల్లల మీదను కుమ్మరించమని బలపరచమని ప్రతి ఒక్క సైతాను క్రియలను లయపరచమని వేడుకొంచున్నాము నాయన ఆ రీతిగానే మా తండ్రి నా కుటుంబాన్ని కూడా దర్శించండి నాకు ఇచ్చిన భార్యను దర్శించండి నాయన మొట్టమొదటి ప్రేమను మొట్టటి విశ్వాసమునులో బలపరచమని సిద్ధపరచమని స్థిరపరచమని ప్రార్థనా శక్తి అనుగ్రహించమని రాత్రి గంటలు తరబడి ప్రార్థన చేస్తుంటాను నేను చూస్తుంటాను సీసీ కెమెరాలు అటువంటి ప్రార్థనా శక్తి చేత అభిషేకించండి నాయన నీ ప్రేమ చేత అభిషేకించండి నాయన అనేక మందికి ప్రార్థన చేసే సేవకరాలుగా మీరు మార్చమని వేడుకుంటున్నాను నీ దాసుడు నన్ను కూడా దర్శించమని నూతనమైన పునరుత్థాన శక్తి అభిషేకించమని నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించమని అనేక మందికి ఆస్థానంగా మార్చమని మరొక్కసారి నేను గిద్యోను దైవ సేవకుని గురించి కూడా ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో మీ దక్షిణ హస్తము చాపబడును గాక పరిపూర్ణమైనటువంటి స్వస్థతలు కలిగి విడుదల కలుగును గాక మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రత్యేకంగా దైవ సేవకునైన హరిగుంసయ్య గారిని నీ పరిశుద్ధాత్మ ఫలముల చేతను వరముల చేతను అభిషేకించి నాయన రాష్ట్రంలోను దేశంలోను విదేశాల్లోనూ ఇంతవరకు అనేక మంది లక్షల లక్షల మంది మా తండ్రి ఆత్మీయంగా స్వస్థత పొందినారు శారీరకంగా స్వస్థత పొందినారు వారిని అమ్మగారిని కూతుర్ను అల్లుల్ను పిల్లలను సంఘాలని వారి కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించమని వారి ప్రతి ఒక్క అవసరతలో ఆకాశపు ధననీలు కుమ్మరించమని వేడుకొంచున్నాము మరి ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో మాతో ఉండి నాయన పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉన్నటువంటి మరి బిషప్ బిడి ప్రసాద్ గారి తండ్రి గారిని బట్టి తల్లి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నిస్థితులు స్తోత్రం మేము చెల్లిస్తున్నాము నేను కుమారుడు శాలేమును బట్టి వారి భార్య అవిలాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన వారికి ఇచ్చిన గర్భ ఫలం దీవించి ఆశనాన్ని స్తోత్రం చిన్న కుమార్తె వివాహం విషయంలో కూడా మీరు కృప చూపించండి సరైన సమయంలో నీకు మహిమగా ఘనతగా జరగన నీకు పరిశుద్ధాత్మకారం జరిగించను పెద్ద కుమార్తెను అల్లును మనం కూడా దీవించండి నడిపించండి నేను ఆ రీతిగానే మేరేకను కూడా దీవించండి ఆస్వాదించండి బంధువర్గాలు అందరిని దీవించి ఆస్వాదించండి నాయన సోదరుడు ఆనంద్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి నాయన మరి మెండుగా జోసఫ్ మనోహరయ్య గారిని వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని నాయన ఈ పరిచర్లో మేమందరము ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగింది ఆయన ఏదైతే మేము సహాయం చేయగలము ఏదైతే నీ వాక్యము ప్రకటించగలము ఏ సమస్త ఏ భేదము లేకున్నట్లు నాయన సిలువబడినటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రేమలో ఆయన పునరుత్థాన శక్తిలో నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడే రీతిగాను ఇతరులు సిద్ధపరిచే రీతిగా
నీ పరిశుద్ధాత్మ శక్తి చేతను బలము చేతను అభిషేకించమని వేడుకుంటున్నాను నేను. ఆ రీతిగా నాయన నీ ఆలయానికి కుడిపక్క ఎడం పక్క ముందు వెనుక ఉండే కుటుంబాలు కూడా దర్శించండి నాయన. నీ కృప చూపించండి నాయన. నీవు ఎటువంటి వాత్సల్యత ప్రేమగల దేవుడై ఉన్నావో అందరూ తెలుసుకునే రీతిగా నీ గొప్ప కార్యములు జరిగించమని నీ యొక్క కెరీములను సరూపులను నాయన నీ ఆలయం చుట్టూ నీ చుట్టూ కంచి వేసి కాపాడమని వేడుకుంటున్నాం నాయన. ఫైతం సంఘస్సులను దీవించండి, మరి ప్రైస్టవి శ్రోతలు దీవించండి. ప్రైస్టవి మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ పాల్ గారిని వారి కుటుంబాన్ని పిల్లల్ని దీవించి ఆస్వాదించండి నాయన. మరి కరోనా టైంలో ఈ రీతిగా నీవు సువార్త ప్రకటించడానికి నాయన ఈ మీడియాను మీరు వాడుకొంచున్నారు ఆసనగా మార్చండి నాయన. ప్రత్యేకంగా ఇంతవరకు నాయన పాటలు పాడి ఆరాధించినటువంటి యవన కాలంలో ప్రతి ఒక్క కుమారుని మీరు దర్శించండి. యవన కాలంలో నాకు అవటం మంచిది, అది యెహోవా వల్ల మోపబడింది అని సెలవిచ్చినారు. మీ గొప్ప కార్యాలు వారే జరిగించండి. తేజాన్ని కూడా దీవించి ఆస్వాదించండి నాయన. నాయన ఈ యొక్క మాటలు ఎవరెవరు వింటారో వారందరి మీద నీ పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించి ఆస్వాదించమని, శక్తి గలటువంటి అధికారం కలిగినటువంటి పునరుత్థాన శక్తితో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువ రాబోతున్నటువంటి యేసు క్రీస్తు పాద పద్మములను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్యత సహవాసము ఆయన సన్నిధి ఆయన యొక్క మృఖకాంతి మన మీదను మన సంఘాల మీదను మన పట్టణాల మీదను మన కుటుంబాల మీదను ప్రకాశింప చేయనుగాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్.